హలో అండి, స్వీట్ హోమ్లో మనరుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు అందించే స్పెషల్ రెసిపీ, దేవీ నవరాత్రుల్లో మనం స్పెషల్గా చేసే అన్న ప్రసాదాల్లో ఒకటైన ఈ ప్రసాదం. దీన్ని చక్కెర పొంగల్ అంటామండి. ఇప్పుడు అమ్మవారికి అంత ప్రీతికరమైన ఈ ప్రసాదాన్ని నేను మీకు వివరంగా వివరించబోతున్నాను. కరెక్ట్ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే ఈ రెసిపీ చాలా ఎక్సలెంట్గా వస్తుందండి, అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి, పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 100 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను, పావు కేజీ పైననే బెల్లం తీసుకున్నాను, కొంచెం పంచదార, ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, 2 కొబ్బరి ముక్కలు కూడా సన్నగా తరుక్కుని పెట్టుకున్నానండి, నెయ్యి. ఇంకా దీనికి మెయిన్ టేస్ట్ని ఇచ్చే పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అంటే అది మన వంటల్లో వేసుకునేదన్నమాట. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని, నేను ఇక్కడ ఒక ఇత్తడి గిన్నెను తీసుకున్నాను, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక చిన్న కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. 2 కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కోవాలండి, చాలా సన్నగా తరగాలి. ఇవి కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి ముక్కలే తీసుకున్నానండి, మీ దగ్గర కొంచెం డ్రై ఉన్న కొబ్బరి ముక్క తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎర్రగా వేగిపోయాయి కదా, వీటిని కూడా వేరే కప్పుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పెసరపప్పుని వేయించుకుంటున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది, స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. వేగిపోయింది పెసరపప్పు కూడా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఒక గ్లాస్కి నేను ఇక్కడ 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నానండి. పెసరపప్పు కూడా ఉంది కదా, కాబట్టి ఎక్కువ పడతాయి నీళ్లు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యము ఇప్పుడు ఆ వాటర్లో వేసేసుకుని, మూత పెట్టేసుకుని అన్నం ఉడికించుకుందాం. అన్నము కొంచెం ఇలా ఉడుకుపట్టిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ డైరెక్ట్గా వండుతున్నానండి, కలిపి మీరు కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. అన్నమును బియ్యమును పెసరపప్పు రెండూ కలుపుకొని కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చినా బాగానే ఉంటుంది. ఇంకా ఉడకాలి. ఒకసారి మూత తీసుకుని చూసుకున్నాను, మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచుకున్నట్లయితే మనకు రెడీ అయిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి, రైసు పెసరపప్పు రెండు ఉడికిపోయినాయి. పట్టుకుని చూస్తే కనుక అన్నం మెతుకు ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొలత ప్రకారం తీసి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందాము. నేను ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం పంచదారని యూజ్ చేశానండి, బెల్లంతో పాటు మీరు కంప్లీట్గా బెల్లమైనా తీసుకోవచ్చు. కానీ రెండు పంచదార బెల్లం కలిపిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇట్లా బెల్లం కరిగే వరకు కలిపేసుకోవాలి. నేను సమానమైన కొలతతో తీసుకున్నానండి బెల్లం, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇలా మనకి బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు నెయ్యి పోసుకుంటున్నానండి. చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి ఎక్కువ పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కూడా మొత్తానికి అన్న అంతరికి పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతుందన్నమాట. మనం బెల్లం వేసిన దగ్గర నుంచి ఇలా కలుపుకుంటూనే ఉండాలి నెమ్మదిగా. ఇప్పుడు 2 కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది పచ్చకర్పూరం అండి, నేను పచ్చకర్పూరాన్ని యాలకుల పొడితో పాటు దంచేసుకుని రెండు కలిపి వేసుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట,
మనకి చక్కెర పొంగల్ అంటేనే పచ్చకర్పూరం టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, చేదు వస్తుంది అన్నమాట పచ్చకర్పూరం ఎక్కువ వేసుకుంటే. కాబట్టి మనకి సరిపడాగా వేసుకోవాలి. మళ్ళీ నెయ్యిని పోసుకుంటున్నానండి. ఇంకొకసారి నెయ్యిని వేసేసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి చక్కెర పొంగల్లో నెయ్యి ఎలా పైకి కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట, అది చూస్తేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. అసలు నవరాత్రుల్లోనే కాదు, వరలక్ష్మి పూజలకి కాదు, అమ్మవారి పూజలు ఏదైనా సరే చక్కెర పొంగల్ అనేది మనం తప్పనిసరిగా చేస్తామన్నమాట ఏ ఫెస్టివల్స్కైనా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో రుచికరమైన నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఒక ప్రసాదం ఈ చక్కెర పొంగలి ఇలా రెడీ అయిపోయింది. మరి మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.